ఇప్పుడు మనం రసాయనిక చర్యలలో రసాయనిక వియోగం గురించి తెలుసుకుందాం. రసాయనిక వియోగం అంటే ఏంటంటే ఏదైనా ఒక పదార్థం విడిపోయి రెండు లేదా అంతకంటే ఎక్కువ పదార్థాలుగా రావడాన్ని మనం రసాయనిక వియోగం అంటాం. దీనికి మన డైలీ లైఫ్లో ఎగ్జాంపుల్గా మనకందరికీ తెలుసు జున్నుపాలు అంటే. సో మనం జున్నుపాలను వేడి చేసినప్పుడు జున్నంతా పైన వెళ్తుంది, నీళ్లు మాత్రం కింద వస్తుంది. ఇది రసాయనిక వియోగానికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ రసాయనిక వియోగానికి మనం ప్రయోగశాలలో ఏమేమి పరికరాలు కావాలో చూస్తాం. మొదటగా మనకి ఒక రిటార్డ్ స్టాండు, సారా దీపం, స్పాచులా, పొటాషియం పర్మాంగనేట్, ఒక బ్రష్, అగర్బత్తి, గ్లాస్ రాడ్, నీరు, టెస్ట్ ట్యూబ్స్, ఒక టెస్ట్ ట్యూబ్ స్టాండ్ని తీసుకుంటున్నాం. మొదటగా పరీక్ష నాళికను వర్టికల్ స్టాండ్కి బిగిస్తున్నాం. మనం స్పాచులా సహాయంతో ఒక స్పాచులా పొటాషియం పర్మాంగనేట్ తీసుకుంటున్నాం. దీనిలో పొటాషియం పర్మాంగనేట్ ఏ కలర్లో ఉన్నదో మనకు సరిగా కనిపిస్తలేదు. అందుకోసం దీంతో 2 నుండి 3 క్రిస్టల్స్ మాత్రం యాడ్ చేస్తున్నాను. దీనిలో చూసినట్లయితే మనకి గులాబీ రంగులో కనిపిస్తున్నాయి. దీనికి ఇంకా 2-3 మనం పొటాషియం పర్మాంగనేట్ క్రిస్టల్స్ యాడ్ చేసినట్లయితే మనకి పర్పుల్ కలర్లో వేస్తుంది, అంటే ఊదా రంగులో ద్రావణం ఏర్పడుతుంది. సో మన పొటాషియం పర్మాంగనేట్ మనకి ఊదా రంగులో ఉన్నది. ఇప్పుడు మనం సారా దీపాన్ని వెలిగిస్తున్నాం. సో సారా దీపాన్ని వెలిగిస్తున్నప్పుడు మనం ఏం చేసుకుంటున్నామంటే అగర్బత్తిని కూడా వెలిగిస్తున్నాం. సో ఇక్కడ ఏదో ఒక సౌండ్ అనేది మనకు వినపడుతుంది. ఆ సౌండ్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తున్నామంటే నిప్పున్నటువంటి అగర్బత్తిని మనం పరీక్ష నాళిక లోపల పెట్టినట్లయితే ఇది ప్రకాశవంతంగా వెలుగుతున్నది. సో వస్తువులను మండించడానికి మనకి ఉపయోగపడే వాయువు ఆక్సిజన్, కాబట్టి ఇక్కడ విడుదలైనటువంటి వాయువు ఆక్సిజన్ అని మనం చెప్పొచ్చు. ఇక్కడ మనకి పొటాషియం పర్మాంగనేట్ని వేడి చేసినప్పుడు ఆక్సిజన్ వాయువు విడుదలైనది, కానీ ఇంకా ఏ వాయువులు విడుదలైనాయో లేవో చూసుకోవడానికి కోసం మనము బ్రష్ సహాయంతో దీనిని చూస్తాం. తేమగా ఉన్నటువంటి బ్రష్ని తీసుకొని మనం పరీక్ష నాళికలో వేసి చిన్నగా తిప్పినట్లయితే మనకి దీనిలో కొన్ని పదార్థాలు కనిపిస్తాయి. అంచుల వద్ద చూసినట్లయితే మనకి పచ్చని రంగు, చివర్ల దగ్గర నల్లని రంగు కనపడుతుంది. ఈ పచ్చని పదార్థాన్ని మనం పొటాషియం మ్యాంగనేట్ అని, నల్లని పదార్థాన్ని మ్యాంగనీస్ డయాక్సైడ్ అని అంటాం. సో మనకిక్కడ పొటాషియం పర్మాంగనేట్ వియోగం చెంది పొటాషియం మ్యాంగనేట్, మ్యాంగనీస్ డయాక్సైడ్ మరియు ఆక్సిజన్గా వియోగం చెందింది. ఇక్కడ జరిగినటువంటి రసాయనిక చర్యను సమీకరణ రూపంలో బోర్డ్ పైన చూస్తాం.